ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మీ అందరు బాగున్నారా? మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజైతే నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవుడు మాకు ఏదైతే భారం ఇచ్చాడో, ఏదైతే మా ముందు గురిగా పెట్టాడో, దాన్ని ప్రారంభించుకొని అనగా యేసు నా జీవితం నీకే అని ఈ పేజీని స్టార్ట్ చేసి, ఈ కమ్యూనిటీని స్టార్ట్ చేసి ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అవుతుంది. ఈ సంవత్సరం అంతయు ఆయన చూపిన కృప బహు విస్తారమైనది, అది మాటలో వర్ణించలేనిది. ఎందుకంటే ఏదైనా మనిషి ఒకటి ప్రారంభించడం చాలా సులువు, దాన్ని కొనసాగించడం చాలా అరుదు. అయితే ఈ 1 ఇయర్ దీన్ని కొనసాగించడానికి దేవుడు ఎన్ని విధాలుగా సహాయం చేశాడో అది అనుభవిస్తున్న మాకు, అది మేము అనుభవపూర్వకంగా మేము తెలుసుకొని ఉన్నాం. ఇలా ప్రతిరోజు మీ మధ్యలో మీ ముందుకు రావడానికి, మీకు ఒక మంచి దైవికమైన మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నడిపిస్తున్న నడిపింపు అది చాలా గొప్పది. అయితే ఈ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు డైలీ పోస్ట్ చేస్తున్న ఈ వర్సెస్ కానీ, దాని కింద మేము పెట్టే టెక్స్ట్ కానీ, అదేదో మీకు ఒక వాగ్దానం కింద ఇవ్వాలని మేమైతే అనుకోలేదు. అలా మేము డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఒక మనిషికి, ఒక క్రైస్తవుడికి ఎటు చూసిన వాగ్దానాలే, నలుదిక్కుల వాగ్దానాలే. పొద్దున్న లేచినప్పుడు క్యాలెండర్ ఓపెన్ చేస్తే వాగ్దానం ఉంటుంది. మనకి ఎటు చూసినా దేవుని వాక్యం కనిపిస్తుంది, అది వాగ్దానాలు కనిపిస్తాను. మీకు వాగ్దానం ఇవ్వాలి అని మేమైతే ఆశపడలేదు, మేమైతే డిసైడ్ అవ్వాలి. కానీ మీలో దేవుని స్పర్శని నింపాలి, ఆయన మనసు మీలో మధ్య, ఆయన యొక్క మనసుని మీ మధ్యలోకి తీసుకురావాలి, ఆయన హృదయాన్ని మీకు తెలియచెప్పాలని. అది మీకు దిద్దుబాటు అనుకుంటామో, లేకపోతే నేర్చుకునే విధానం అనుకుంటామో, ఏదైనా సరే ఆ గురి కలిగే ఆ వర్సెస్ ఎడిట్ చేయడానికి మేమైతే పూనుకున్నాం. ఈ రోజుకి ఈ వర్సెస్ ఎడిట్ చేయటం ప్రారంభించి 216 రోజులు గడిచాయి. ఇది 216 రోజు ఎగ్జాక్ట్గా జూన్ 26, 2023 జూన్ 26 ప్రారంభించాం ఫస్ట్ వర్స్ పెట్టడానికి. ఆ రోజు నుంచి ఈ రోజుకి ప్రతిరోజు వర్స్ పెడతానే ఉన్నాం. వీలైన మంతవరకు దాని కింద ఏ మాట దేవుడు మాట్లాడుతున్నాడని, మాట్లాడాలనుకున్నాడని వీలైనంతవరకు రాస్తానే ఉన్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం. మీకు తెలుసో లేదో, ఒక వర్స్ ఎడిట్ చేసి దాని కింద టెక్స్ట్ రాయడానికి మించు 40 మినిట్స్ దాకా పట్టింది. 40 మినిట్స్ దాని మీద స్పెండ్ చేసి ఆ వర్స్ రాసి, టెక్స్ట్ రాసి, దాన్ని మరలా టైప్ చేసి గ్రూప్లో పోస్ట్ చేయడానికి, అది ప్రతిరోజు చేయాల్సిన పని. ఒకరోజు అయితే అది గంట సేపు చేసినా, 2 గంటలు చేసినా కానీ ఇట్స్ నో ప్రాబ్లం. కానీ ఎవ్రీడే దానికంటే ఒక టైం స్పెండ్ చేసి చేస్తున్నామంటే అది దేవుడిచ్చాడు పని, అది దేవుడిచ్చాడని నమ్మేం కాబట్టి మేము చేస్తున్నాం. అది ఏదైనా మనిషికి అప్పచెప్పిన పని అయితే మేము చేసేది కాదు. అది దేవుడిచ్చాడని నమ్మి నమ్మకంగా ఉండాలని తెలుసుకొని నేర్చుకొని మీకు బోధించడానికి మేము సిద్ధపడ్డాం. అయితే అది దేవుడు చేసిన కార్యం కాబట్టి మీ దగ్గర నుంచి మేము సాక్ష్యం పండుకుంటున్నాం. ఎంతమంది ఇప్పటికీ అప్పుడు చేసిన చిన్న చిన్న షార్ట్ మెసేజెస్ కానీ, వీడియోస్ కానీ, తర్వాత అప్లోడ్ చేసిన వర్సెస్ గురించి కానీ, దాని కింద రాసే టెక్స్ట్ గురించి కానీ, మీరు మీరు అనుభవిస్తున్న మాటలు, మీరు నేర్చుకుంటున్న విధానం, మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి తెలుసుకున్న ప్రతిసారి, మీ నోటి నుంచిన్న ప్రతిసారి చాలా సంతోషం వేసేది, మరింత ఉత్సాహం వేసేది, ఎంకరేజ్మెంట్గా అనిపించేది. ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా ఏది చేయాలి, ఇంకా ఏది చేయాలని ఆ ఉత్సాహంతోనే ఇప్పటిదాకా నడిపించబడ్డాం, సంవత్సరం అంతా గడిపాం. అలానే ఈ గడిచిన 1 ఇయర్ గడిచిన సంవత్సరంలో ఒక గొప్ప యూత్ రిట్రీట్ చేయగలిగాం. అది మా శక్తి కాదు, అది మన శక్తి కాదు, కేవలము ఆయన సంకల్పాన్ని బట్టి అది జరిగింది. ఆయన సంకల్పం బట్టి జరిగింది కాబట్టి దాని తర్వాత మీరు వచ్చి చెప్పిన సాక్ష్యాలను బట్టి కానీ. అయితే ఈ 1 ఇయర్ అంతా నడిపించిన ఈ నడిపింపును బట్టి మరొక్కసారి ఆయన ఘనమైన నామాన్ని నేను మహిమపరచాలని ఆశపడతా ఉన్నాను. అయితే
ఎన్నో పేజీలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఈ పేజీ మాత్రము చాలా కొద్దిగా ప్రత్యేకంగా ఆలోచించి ఈ పేజీ మీద అనుకున్నాం. ఎందుకంటే మనం ఏదైనా దేవునికి సమర్పించే విధంగా ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలి. దేవుడి దగ్గర అన్ని పొందుకుంటున్నాం, దేవుడు ఇస్తానన్నా దేవుడు ఇస్తుంది, కానీ మనం తిరిగి ఇచ్చేది ఏదైనా ఉందంటే అది మన సమర్పణ, అది మన సజీవ యాగం, ఆయన సమర్పించుకోవడం. అందుకని సమర్పణ బట్టి ఏదైనా మనం స్టార్ట్ చేయాలి, ఆయనకి ఇచ్చేదిగా ఉండాలి అని అనుకుని పేరు పెట్టాం, యేసు నా జీవితం నీకే అని. దేవుడు దీన్ని ఆశీర్వదించి ఇప్పటిదాకా కొనసాగిస్తానే ఉన్నాడు, ఇంకను కొనసాగిస్తానని నేను నమ్ముతున్నాను. అయితే మరొక సంవత్సరం ఈ పేజీతో నడిపించబడటానికి, ఈ పేజీతో గడపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? గడిచిన కాలమంతయు మనం కృపను అనుభవించాం. ఈ రాబోయే కాలము అధిక కృపను మనం అనుభవించాలి, అదే మన ధ్యేయంగా పెట్టుకున్నాం. ఇంకనూ గొప్పగా మన ఆత్మీయ జీవితాలు ఎదగాలి. ఎక్కడ వేసిన గొంగల్లాగా మనం అక్కడే ఉండకుండా, ఇంకనూ అదే పాత రోత జీవితాల్లో ఉండకుండా, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఇది నా జీవితంలోని, ఇది నన్ను దిద్దటానికినే, ఇది నాలో నేను మార్చుకోవటానికినే, లేకపోతే ఇంకొక వ్యక్తికి ఈ మాటలు చెప్పటానికినే అని మనకి మనం ఇనిషియేషన్ తీసుకొని, సెల్ఫ్ ఇనిషియేషన్ తీసుకొని మనం ప్రోత్సహించబడాలి. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు తన మాట ద్వారా మనం బలపరుస్తూనే ఉన్నాడు. అది మనం బలం పొందుకొని అదే బలం పరిచర్లో ఉపయోగించడానికి మనం సిద్ధపడదాం. ఈ సంవత్సరం కూడా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయాలని అనేక గొప్ప కూడికలు మనం పెట్టుకోవాలి, మనం జరుపుకోవాలి. మనం అందరం కలిసి ఒక చోట నిలబడి దేవుడిని మహిమకరంగా ఆరాధించాలని ఆశపడతా ఉన్నాను, అందరూ ప్రార్థించండి. అయితే ఇంకొక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను, ఇది అతిశయంగా చెప్పట్లేదు, మీకు ఆదరణకరంగా ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే ఈ గ్రూపు ఫస్ట్ స్టార్ట్ చేసింది ముగ్గురితోనే స్టార్ట్ చేసాం. అది ఈ స్టార్ట్ చేసింది ఏంటంటే మేమందరము ఒక చోట కనెక్ట్ అయ్యి ఎవరికైతే ప్రార్థన అవసరతలు ఉన్నాయో వారి కోసం ప్రార్థన చేయాలని మేమైతే దీన్ని క్రియేట్ చేసాం. తర్వాత దీనిలో ఇంకొకళ్ళు జతపరచబడి దేవుడు ఇస్తున్న కొత్త ఆలోచనలు, కొత్త నడిపింపు ద్వారా ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా నడిపించాడు దేవుడు. అయితే మీకు ఆదరణ కలిగించిన మాట ఏంటంటే, ఇది ముగ్గురితో ప్రారంభించబడింది, ఇప్పటికి ఇంచుమించు 50 మెంబర్స్ ఈ గ్రూప్లో ఉన్నారు. ప్రతిరోజు చాలామంది ఆ వాక్యాన్ని చూస్తూనే ఉన్నారు, కొంతమంది ప్రత్యక్షంగా దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవుతున్న విధానం అది చాలా గొప్ప విషయము. కొంతమంది పరోక్షంగా దానివల్ల పురుకొల్పబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళతో ఇండివిజువల్గా వాళ్ళతో వెళ్ళి మాట్లాడినప్పుడు అన్న ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది, ఇదిగో దేవుడు ఇది దీని ద్వారా నాతో మాట్లాడాడని వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఓహో చాలామంది దీన్ని నేర్చుకుంటున్నారు అని. అయితే ఈ మన ఈ గ్రూప్లో ఉన్న 50 మెంబర్స్ కోసము ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఒక ముగ్గురిని మేము ఎన్నుకొని ఆ ముగ్గురి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆ మనిషికి రక్షణ గురించి కానీ, తన రక్షణ జీవితంలో ఎదగటం గురించి కానీ, తన జీవితంలో దేవుని చిత్తం జరగాలన్న విషయం గురించి, దేవుని చేతిలో వాడబడాలన్న విషయం గురించి, వారి యొక్క ఎయిమ్స్ని, వారి యొక్క గోల్స్ని రీచ్ అవ్వాలని ఇంకోసం ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఇది మీకు ఆధారం కలిగించదని చెప్తున్నాను, కానీ మీ గురించి ప్రార్థన చేస్తానని అతిశయం చెప్పేది కాదు. ఇది మీకోసం ప్రార్థన ప్రాకారము మీ వెనుక కట్టబడతానే ఉంది. దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. దేవుడు మిమ్మల్ని ఇంకను గొప్పగా నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఈ సంవత్సరం అంతయు అధిక కృపను మనం అనుభవిస్తూ ఇంకా గొప్పగా ఈ పేజీని ఉపయోగించుకొని, దీన్ని యూజ్ చేసుకొని మన స్పిరిచువల్ లైఫ్లో ఇంకొన్ని బలం పొందుకున్నాం, శక్తిని పొందుకున్నాం, మనం ముందుకు నడిపించబడదాం. అయితే మనం ఆశీర్వదించబడాలి, మన ఆశీర్వాదం ఇంకొకరికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మనం వెలిగించబడాలి, మన వెలుగు ఇంకొకరికి వెలుగుకరంగా ఉండాలి. మనం దిద్దుకోవాలి, మనం ఏదైతే దిద్దుకుంటున్నామో అది ఎదుటి మనిషి జీవితం మీద ప్రభావితం చేయాలని నేనైతే ఆశపడుతున్నాను. పాత జీవితాన్ని కొనసాగించొద్దు దయచేసి. ఈ రోజు నుంచి ఈ పేజీకి నూతన సంవత్సరం కదా, మన జీవితంలో కూడా దీన్ని నూతనంగా మనం ప్రారంభించి ఈ సంవత్సరం అంతయు ఆయన అధిక కృపను మనం పొందుకొని నడిపించబడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనల్ని అట్టి రీతిగా నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.